నమస్కారం మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికల్లో వెలుగులో ఓటేసినటువంటి అమెరికా అగ్రరాజ్యం కొత్త ప్రెసిడెంట్ ఎవరో నేటి రాత్రి కల్లా తేలేటువంటి అవకాశం. జాతీయ సర్వేలో మాత్రం కమలకి ఆధిక్యం, కమలా హారిస్ ట్రంప్ మధ్య హోరాహోరి పోరని అయితే, ఇక అగ్రరాజ్యం కొత్త ప్రెసిడెంట్ ఎవరు అని అయితే రేపటి వరకు అయితే కొంచెం కొంతమేర క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఒలింపిక్స్ కూడా మేము రెడీ అని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి లెటర్ రాసినటువంటి ఇండియా, కులగణన దేశద్రోహమా, దేశాన్ని విడగొడుతున్నానంటూ నాపై తప్పుడు ప్రచారం రాహుల్ గాంధీ, కులాల వారీగా జనాభా లెక్క తీర్చి పేదలకు సంపద పంచాలి, తెలంగాణలో చేపట్టినటువంటి కులగణన దేశానికి రోల్ మోడల్ కావాలి, ప్రజల ఆలోచనల మేరకే కులగణన ప్రశ్నలు ఉండాలి, కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు 50% పరిమితి చేస్తాం, కులగణన చేసి బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్లు అందిస్తామని అయితే ముఖ్యమంత్రి రేవంత్, నేటి నుంచే సమగ్ర సర్వే అని దాదాపు 85 మంది ఎన్యూమరేటర్లు, 8500 మంది సూపర్వైజర్లు, ఏ రోజు కారైదు ఆన్లైన్లోనే ఎంట్రీ, ముందే ఏ రోజు ఇంటికి వస్తారనే సమాచారం, సాధారణ రోజుల్లో మధ్యాహ్నం, సెలవుల్లో ఉదయం నుంచే సర్వే అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక రేపటి నుంచి టెట్ అప్లికేషన్లు, యూపీలో మదర్సాలు రాజ్యాంగబద్ధమే. ఇక మెగా వేలానికి 1574 మంది, ఐపీఎల్ 2020 సీజన్ కోసం జరిగేటువంటి మెగా వేలంలో దాదాపు 1574 మంది ఆటగాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు 5000 ఇవ్వాలని అయితే కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. నిన్న ఆటో డ్రైవర్ల యూనియన్ల సంబంధించినటువంటి ధర్నాలో కేటీఆర్ గారు పాల్గొన్నట్లయితే ఒక వార్తాకథనం. ఇక సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్పై చర్యలేవి, ఆగస్టు 2న రిటైనింగ్ వాల్ కూలి నీట మునినటువంటి సర్జ్ పూల్, కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ నివేదిక, నేటికి ఏజెన్సీపై చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు, నామమాత్రంగా 4 అధికారుల సస్పెన్షన్, సాగర్ నీటి మట్టం తగ్గితేనే రిపేర్లకు ఛాన్స్, అయోమయంలో సుంకిశాల ప్రాజెక్ట్ భవిష్యత్తు. ఇక లిక్కర్లు రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది, క్వార్టర్పై 10 నుంచి 80 వరకు పెంచేటువంటి ఛాన్స్, మొత్తానికైతే 20 నుంచి 25% బీరుపై 10 నుంచి 20 రూపాయలు ఒక్కొక్క బీరుపై, క్వార్టర్పై 10 నుంచి 80, అంటే ఫుల్ బాటిల్ బాగానే పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజ్, నేటి నుంచి ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించేందుకు ఛాన్స్, పెనాల్టీతో డిసెంబర్ 27 దాకా అవకాశం. ఫస్ట్ సెకండ్ ఇయర్ జనరల్ కోర్సుల ఎగ్జామ్ ఫీజు 520, వొకేషనల్ కోర్సుల ఫీజు 750 అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక మాట ఇచ్చామంటే అమలు చేసి తీరుతామని అయితే కులగణన సంప్రదింపుల సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఈ ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే నేరానికి తగ్గ శిక్ష పడుతోందా, సమీక్షించే యోచనలో కేంద్ర ప్రభుత్వం అవసరమైతే ఆ తీర్పులు నిలుపుదలా, బాలికలపై అత్యాచారం కేసుల్లో పెద్దగా విచారణ లేకుండానే మరణశిక్షలు, ఓ కేసులో 30 నిమిషాల్లోనే విచారణ తీర్పు, మరో దాంట్లో అరెస్ట్ చేసినటువంటి 23 రోజుల్లో ఉరి, దీంతో 2021 తర్వాత నమోదైనటువంటి పోక్సో కేసుల్లో తీర్పులన్నింటినీ సమీక్షించే యోచన, విధాన రూపకల్పనలో కేంద్ర న్యాయశాఖ డిసెంబర్లో సుప్రీంకోర్టుకు నివేదన అయితే నేరానికి తగ్గ శిక్ష పడుతుందనే ఒక కథనం అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇక తెలంగాణలో కులగణన దేశానికి నమూనానైతే, ఇక అన్నీ కుదరదు, ప్రైవేట్ ఆస్తుల నీటిపై ప్రభుత్వానికి హక్కు లేదు, సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు, ఇక కమలా గెలిస్తే చరిత్రే చివరి అంకం సర్వేలో హ్యారీస్ వైపే స్వల్పంగా మొగ్గు, ఇక శ్రీశైలం సాగర్ను ఖాళీ చేయొద్దు, నీటిని తాగు సాగుకే వాడండి, వానాకాలం దాకా పొదుపు పాటించండి, తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేక పోటాపోటీగా నీటి విడుదలపై ఆందోళన, సహజ సేంద్రియ వ్యవసాయానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, కొత్తగూడెంలో ఏర్పాటుకు కేంద్రం ఓకే, రాష్ట్రంతో కలిసి స్థాపనకు సుముఖం, మంత్రి తుమ్మలకు లేఖలకు స్పందన, మంజూరు కానటువంటి 10 కోట్లు. ఇక ఇదొక కథనం మీద ఇచ్చారు మిత్రులారా. అయ్యా నాది ఏ రాష్ట్రం, మెడికోకు శాపంగా మారినటువంటి 148 జీవో, పీజీసీటీ కోల్పోతున్నటువంటి తెలంగాణ వాసి, తనకైతే ఈయన గురించి ఒక వార్త కథనం మీద ఇచ్చారు మిత్రులారా. ఎంబీబీఎస్ ఏమో తెలంగాణలో చేసిండు, అయితే 10th నుంచి ఇంటర్ వరకు ఏమో, 6వ తరగతి 12వ తరగతి వరకు ఏమో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు సైనిక్ స్కూల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్నాళ్ళపాటు ఆంధ్ర ప్రాంతంలో చదువుకున్నాడు, ఏది సైనిక్ స్కూల్లో ఇంటర్ వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఎంబీబీఎస్ వచ్చి తెలంగాణ చేశాడు. మొత్తానికైతే ఉమ్మడి ఏపీలో కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివినటువంటి సాధనగా చెందినట్టు పృథ్వీరెడ్డి, హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రిలో ఎంబీబీఎస్, పీజీ కౌన్సిలింగ్ అనుమతించినటువంటి తెలంగాణ, ఎంబీబీఎస్ ఏపీలో చేయలేదని అక్కడ నో, 7న కౌన్సిలింగ్ ప్రశ్నార్థకంగా భౌతవ్యం, ప్రభుత్వం న్యాయం చేయాలంటూ అభ్యర్థన అయితే ఇచ్చారు మిత్రులారా. 2 రాష్ట్రాల్లో తిరస్కరించినట్లు, అక్కడేమో ఎంబీబీఎస్ మా దగ్గర చేయలేదని అక్కడ నో చెప్పినట్టు, ఇక్కడేమో ఇక 10th ఇంటర్ ఇక్కడ చదవలేదు తెలంగాణలో చదవలేనట్టయితే 148 జీవో శాపంగా మారిందని అయితే ఆన్లైన్ దరఖాస్తు తిరస్కరణ అయితే ఇచ్చారు మిత్రులారా. మొత్తానికైతే న్యాయం చేయాలంటూ దీనికి సంబంధించినటువంటి బాధితుడు పృథ్వీరెడ్డి
కోరినట్టయితే అర్థమవుతుంది మిత్రులారా. ప్రభుత్వం న్యాయం చేయాలంటూ అభ్యర్థించినట్టు. ఇక జార్ఖండ్లో వరాల వర్షం, ఈ ఎన్నికలుంటే వరాల వర్షం అనేది ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ వరాల వర్షమే, ఓటాపోటి వర్ష వరాలు. ఇక ఎడారిలో మంచు దుప్పటి, దుబాయ్లో వర్షాలకు తోడు పొగ మంచు కుమ్ముకుంది, దీంతో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సూర్యలో లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు, నా ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా అని అయితే బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. 10 ప్రశ్నలకు సమాధానం కావాలని బహిరంగ లెక్క, లేనిపోని ఆరోపణలు వద్దంటూ ఆగ్రహం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు అవుతుంది. చాలా తక్కువ సమయంలోనే ప్రజా సంక్షేమం కోసం సంచలన నిర్ణయాలు తీసుకున్నామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం తప్ప ఏదో ఏది సరిగ్గా అమలు కావాలని బీఆర్ఎస్ నేతల ఆరోపణ. రోజు ఏదో ఒక అంశంపై గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నా ప్రశ్నలకు జవాబు ఇచ్చేటువంటి దమ్ముందని అయితే మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు. అట్లాగే ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలేంటి, మెరుగైన చికిత్స అందిస్తున్నాం, ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం ఆపాలి, బీఆర్ఎస్ హయాంలో వందలాది కేసులు, సిరిసిల్ల నుంచి సిద్దిపేట దాకా వేలాది మంది విద్యార్థులకు అస్వస్థత, హైకోర్టు విచారణ చేసేంత స్థాయిలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు, హరీష్ రావు ఆరోపణలు ఖండించినటువంటి మంత్రి సీతక్క. త్వరలో ఓరుగల్లుకు ఎయిర్పోర్ట్, త్వరలో మామునూరు ఎయిర్పోర్టు కల సహకారం, ప్రయాణికుల సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు అందించేటువంటి దిశగా చర్యలు సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానన్న మంత్రి సురేఖ. ప్రైవేట్ ఆస్తుల స్వాధీనంపై సుప్రీం తీర్పు, అన్ని స్వాధీనం చేసుకుంటామంటే కుదరదు, ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు, హడావిడి నిర్ణయాలతో ప్రజలు నష్టపోవడానికి వీల్లేదు, ముందుగా తెలియజేసి తగినంత సమయం ఇచ్చి పునరావాసం కల్పించాలంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లయితే అన్ని వార్తాపత్రికలు ఇచ్చారు మిత్రులారా. ఇక అగ్రరాజ్యంలో ఉత్కంఠ భరితం, బీజేపీతోనే జార్ఖండ్ అభివృద్ధి అని అయితే రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ర్యాలీలో. జార్ఖండ్లో అధికారంలో ఉన్నటువంటి జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. వాజ్పేయి బతికి ఉంటే ఇక కాశ్మీర్ యూటీఐ అయ్యేది కాదు, అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటన. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు, సమావేశాల ముగింపు సభలో సీఎం ఒమర్ అబ్దుల్లా భావోద్వేగ ప్రసంగం అనైతే ఈ మూడు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు అయితే చదివేటువంటి ప్రయత్నం చేశాను మిత్రులు.